ఏదైనా చేస్తాం కానీ మీరు చూస్తుండండి, మీరు ఏదైనా చేస్తే మాత్రం మేము నోరు లబలబలబ కొట్టుకొని ఊరంతా తిరుగుతాం అన్నట్లుంది. మరి మొన్నటికి మొన్న ఇదే రాజగోపాల్ రెడ్డి గారి మీద స్టేట్ జిఎస్టీ కమిషనర్ ఎట్లా పోయి అయినా రైడ్ చేసిండు వాళ్ళ ఆఫీస్ మీద. అంటే ఎందుకు ఆయన మీదనే పర్టికులర్గా కంటెస్టెడ్ అభ్యర్థి మీద ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే మీకు పగ ఉన్నట్లా నిజంగా అదే కన్నా ప్రూవ్ అయితే, అదే కన్నా నిజమైతే ఇవాళ ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవాళ మీరు ప్రతిసారి కేటీ రామారావు గారు అంటున్నారు కదా, మొన్న సభలో కూడా లేకపోతే క్యాంపెయిన్లో కూడా మోడీకి బెదిరేది లేదు, ఈడీకి బెదిరేది లేదు, ఎవరికి బెదిరేది లేదని. అసలు మీకు ఇంత వణుకు బెరుకు ఎందుకు పుడుతున్నది? నిజంగా మీరు నిష్పక్షపాతమైన పాలకులు అయితే మీరు వెల్కమ్ చెప్పండి కదా. గవర్నమెంట్ సంస్థలకి మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారు? మీరు వెల్కమ్ చెప్పి ఎస్ మా ఆస్తులు ఇవి అని చెప్పి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. 5 ఏళ్ల కింద ఉన్న 10 ఏళ్ల కింద ఉన్నటువంటి మీ ఆస్తులు ఎంత, ఈరోజు మీ ఆస్తులు ఎంత, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఈ ఆస్తులు? ఇవాళ తెలంగాణ పేరు చెప్పుకొని తెలంగాణ ప్రజల రక్తాన్ని దావుకుంటా ఇవాళ లిక్కర్ స్కామ్ మీద, వైన్ మీద, వైన్ మీద, మైన్ మీద, డైన్ మీద. ఒక నిమిషం అండి, ఒక నిమిషం, ఎక్కడికి వెళ్ళి వచ్చింది మరి ఇదంతా? ఒక నిమిషం భూతాల్ని దోచుకున్న ఈ టీఆర్ఎస్ పార్టీని అడుగు అడుగున ఇవాళ ప్రజలు అడ్డుకునే రోజు వస్తుంది, బొంద పెట్టే రోజు వస్తుంది. అయితే మేము గత జరిగిన ఎన్నికల్లో కానీ ఇప్పుడు కానీ ఇవాళ పంచభూతాల్ని దోచుకున్నటువంటి ఒకే ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ధరణి పేరు మీద ల్యాండ్, లిక్కర్ పేరు మీద లిక్కర్, పేరు కోట్ల నువ్వు ఆగా వినాలి, జనాలు తెలియాలి, ప్రజలకు తెలియాలి. చెప్పని నేనేమంటున్నా, నేను ఇప్పటికి కూడా చెప్తున్నా సార్, మాకు నేను కూడా చాలా సార్లు చెప్పిన కేసీఆర్ గారు మంచి పరిపాలిస్తే నీవే పరిపాలించా బాబు అని చెప్పి ఒక మీరు వ్యక్తిగతంగా, మీరు వ్యక్తిగతంగా మాట్లాడొద్దు. మరి నేనేం చెప్తున్నా, సబ్జెక్ట్ ఏంది ఈరోజు ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే జిఎస్టీ, ఐడి, ఈడి, వీటి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాదు, నెల కింద నుంచే వీళ్ళకి తెలిసిపోయింది. ఇవాళ ఎట్లయినా సరే మేము దోచుకున్న డబ్బుని దాచుకోలేము. ఇవాళ దుబాయ్కి పంపించాల్సింది పంపించినాము, బుర్జ్ ఖలీఫాలలో ఫ్లాట్లు కొన్నాము, లండన్కి పంపించాల్సింది పంపించినాము, ఢిల్లీలో దోచుకున్న తెచ్చి ఇక్కడ ఇండ్లు కట్టుకున్నాము, ఇంకా వేరే చోట పెట్టుబడులు పెట్టినాము. కానీ ఇవైతే దాగేటట్టు లేదు, ఇది ఏదో రోజు బయటపడుతుందని ఇప్పుడు ముందు ముందే బడ్జెట్కి ఎత్తుకున్నారు. ఇవాళ మీరు చేసిన తప్పు, మీరు నిజంగా తప్పు చేయకపోతే ఎవరికేమీ తెలియదు కదా, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, చూసుకొని పోతారు, రాసుకొని పోతారు. నువ్వు తప్పు చేయలేకపోతే నీ క్లీన్ చిట్ ఇచ్చిపోతారు. నీవు ఈరోజు మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారు అంటున్నారు. ఒక్క నిమిషం దయాకర్ గారు, ఒక్క నిమిషం దయాకర్ గారు. సో సిఐడి సిట్ ద్వారా బీజేపీ నేతలు టార్గెట్, ఐటీఈడి ద్వారా టీఆర్ఎస్ నేతలు టార్గెట్, అటు బిఎల్ సంతోష్కి నోటీసులు ఇచ్చారు సంఘటన.